రైట్. ఇక స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి విద్యావేత్త బాలలత స్పందిస్తున్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఈ ట్వీట్ కి సంబంధించి ఏమంటారో కూడా విందాం. రైట్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం, దాని గురించి మీరు ఏమంటారు మేడం? ఆ వ్యాఖ్యలు చాలా అనుచితం అండి, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేనే కాదు, ఆంధ్ర తెలంగాణలో ప్రజారంగం మొత్తం కూడా ఆవిడ వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. ఆవిడ ఎవరండి చెప్పడానికి? డిజేబుల్ వాళ్ళు పైలట్స్ గా తీసుకుంటారా? డిజేబుల్ వాళ్ళు సర్జరీ చేస్తే మీరు నమ్ముతారా? సర్జరీని ట్రస్ట్ చేస్తారా? ఇట్లాంటి వ్యాఖ్యలు దివ్యాంగ సమాజం మీద ఆవిడ చేయటము, ముఖ్యంగా ఆవిడ గవర్నమెంట్ తరఫున, అంటే ఆవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, 24 సంవత్సరాలు పనిచేశారు, ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు చాలా డౌట్ అండి, ఈవిడికి ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంటా, మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెంటా అని. అసలు ఆవిడకి మెంటల్ గా సరిగ్గా ఉందా లేదా ఆలోచనలు అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. రెండోది, ఈవిడ డిజేబుల్ కమ్యూనిటీ గురించి, ఈవిడ ఇలాంటి కోటా గురించి వ్యాఖ్యలు చేయడానికి ఈవిడ కాదండి అథారిటీ. డిఓపిటి మినిస్ట్రీ, పార్లమెంటు, తర్వాత జ్యుడిషియరీ, ఈవిడకి ఏ అథారిటీ ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది? దీన్ని అనేక మంది ఆమె ట్విట్టర్ లో ఖండిస్తున్నా, ఇంకా ఆమె వ్యాఖ్యలను ఆమె సపోర్ట్ చేసుకుంటూ కంటిన్యూస్ గా ఆ ట్వీట్ చేస్తుంది, దానికి రిప్లైలు ఇస్తుంది. ఆవిడకి ఎంత ధైర్యం? ఇదంతా అహంకార ధోరణి, పొగరు అండి. రెండో విషయం, లత గారు అంటే ఇప్పటికే చూసుకుంటే ఆవిడ దివ్యాంగులకి నేను రెస్పెక్ట్ ఇస్తాను అని అంటున్నారు, అలాగే చూసుకుంటే వాళ్ళు ఈ సర్వీసెస్ లో, అంటే సివిల్ సర్వీసెస్ లో ఎందుకు కొనసాగాలని కూడా అంటున్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది, ప్రజల కోసం కష్టపడాలి, నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. సో అటువంటి ఇటువంటి కోటాలో వీళ్ళు ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అన్నట్లు కూడా ఆవిడ ట్వీట్ ఉంది. సో దాన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే ఒక పక్కన వాళ్ళకి వాల్యూస్ ఇస్తూనే రెస్పెక్ట్ ఇస్తూనే అంటున్నారు, ఇంకో పక్క ఈ విధమైన ట్వీట్ చేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చుంటారు? డబుల్ స్టాండర్డ్స్, ఆవిడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. ఆవిడకి డిజబుల్ వాళ్ళ మీద రెస్పెక్ట్ కానీ అలాంటి ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ నేను కరెక్ట్ గా చెప్పాలి అంటే, ఆవిడ ట్వీట్ ద్వారా ఏం చెప్తుందంటే, ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రీమియర్ సర్వీసెస్ అంట, అవి పబ్లిక్ సర్వీస్ అండి, ప్రీమియర్ సర్వీస్ కాదు. పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ, ప్రజలందరినీ కలుపుకోవడమే ప్రజాసేవ. కలుపుకోవడం అంటే వల్నరబుల్ సెక్షన్స్, ఎవరైతే నిజంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందుకు తేవడమే ప్రజాసేవ. దానిలో ఆవిడ ఉండి వాటి గురించి ప్రీమియర్ సర్వీసెస్ అని రాస్తున్నారు. ఈ హెజిమోనిస్టిక్ మైండ్ సెట్, కలోనియల్ మైండ్ సెట్ అంటాం, బ్రిటిష్ వాళ్ళ టైంలో కలెక్టర్లకు ఇలాంటి మైండ్ సెట్ ఉండేది, అటువంటి మైండ్ సెట్ తో ప్రీమియర్ సర్వీసెస్ అనే మాట కూడా మాట్లాడుతున్నారండి. అవన్నీ చాలా తప్పు, అవన్నీ సీరియస్ గా ఖండించడం జరుగుతుంది. దాంతో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ కావాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కాదు. ఈవిడ కారు దిగుద్దా అండి? ఎన్నిసార్లు కారు దిగి ప్రజల కోసం ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పరిగెత్తుకుంటా పనిచేస్తుంది? ఎన్నిసార్లు చాపర్ గవర్నమెంట్ చాపర్స్ వాడిందండి మీరు చెప్పండి? ఈవిడ ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఈవిడ మాట్లాడేదండి? ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్, ఫిజికలీ ఛాలెంజ్డ్, స్పెషల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ తో ఆవిడ కంపీట్ అవ్వమని నేను చూస్తాను. లెటర్ కంప్లీట్ అండి, తప్పండి. అది చాలా చాలా మంది ఆస్టూడెంట్స్ ఆవిడ వ్యాఖ్యల వల్ల నిరాశకు గురయ్యారు. ఫిజికలీ ఛాలెంజ్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సివిల్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఈవిని ఖండిస్తున్నారండి. ఈ రోజున వాళ్ళందరూ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చి బయటకు రాలేదు, కానీ వాళ్ళందరూ బయటకు వస్తే మాత్రం ఈవిడ వ్యాఖ్యలకి చాలా దుమారం రేపుతుంది. ఈవిడ ఇమీడియట్ గా ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి సారీ చెప్పాలి, అపాలజీ చేయాలి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. రైట్ మేడం, అంటే ఇప్పటికే చూసుకునే నకిలీ సర్టిఫికెట్స్ పెట్టి ఆ సివిల్ సర్వీసెస్లో జాబ్లో ప్రవేశించాలని చూశారు పూజా కేత్కరన్. ఇక తనని అంటే ట్రైనింగ్ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి ఈవిడ ఈ విధమైన పోస్టులు చేశారు. సో మెయిన్ రీజన్ అది. సో అందరికీ ఇది ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంది, దివ్యాంగులందరికీ. సో దీన్ని ఎలా చూడొచ్చుంటారు? పూజా కేత్కర్ ఫిజికలీ ఛాలెంజ్ కాదు, ఆ అమ్మాయి నార్మల్ పర్సన్, ఓకే, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆవిడ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు నార్మల్ పీపుల్. నెంబర్ త్రీ, ఆవిడ సర్టిఫికెట్ యాక్సెప్ట్ చేసిన యూపీఎస్సీ కూడా అంత ఏబుల్ బాడీడ్ పీపుల్. వీళ్ళందరినీ పక్కన పెట్టి డిజేబుల్డ్ డిఫరెంట్ లేబుల్ సమాజం మీద వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు పడితే ఆల్రెడీ సమాజంలో వీళ్ళందరికీ చిన్న చూపు ఉంది. ఇంకెంత చిన్న చూపు చూస్తారండి వీళ్ళు? అసలు బతకొద్దా అండి ఈ రాష్ట్రాల్లో డిజేబుల్ పీపుల్? వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దా? జైపాల్ రెడ్డి గారు పెద్ద పార్లమెంటేరియన్ అండి, మీకు తెలుసా? ఆయన రెండు కాళ్ళు నడవలేరు. ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్, ఆయనకి అవార్డు కూడా వచ్చింది. ఆయన ఫిజికలీ ఛాలెంజ్ చూస్తామో మనం బెస్ట్ పార్లమెంటేరియన్ అని చూస్తామండి. ఈవిడ ఎవరండి జడ్జ్ చేయడానికి? వీళ్ళ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ మీద, వీళ్ళ మేధస్సు మీద ఇవరండి మాట్లాడటానికి? వీళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇవరండి మాట్లాడటానికి? అందగతులందరూ ఐఏఎస్లు అవ్వాలండి, మామూలుగా అడుగుతున్నాను. ఓన్లీ అందం ఉంటేనే ఐఏఎస్లు, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటేనే ఐపీఎస్లు అవ్వాలండి, జిమ్ ట్రైనర్స్ ఐపీఎస్లు అవ్వాలా? సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను ఖండించిందండి. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు చెప్పింది ఐపీఎస్ కూడా ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు అప్లై చేయొచ్చని, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందండి లాస్ట్ ఇయర్. రైట్, ఈ ట్వీట్కి సంబంధించి మేడం, అటు అడ్వకేట్లు కానీ రాజకీయ నేతలు కానీ రీట్వీట్స్ చేస్తున్నారు. అంటే తను చేసిన దానికి ఇది కరెక్ట్ కాదని రీట్వీట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. దానికి కూడా ఈవిడ రిప్లైలు ఇస్తున్నారు. అంటే తను పెట్టిన పోస్ట్ అహంకారం అండి, అహంకారం. ఎందుకంటే ఆవిడ ఆవిడే ఫిజికలీ ఛాలెంజ్ అయి ఉంటే ఎవరు పుట్టుకతో మేము డిజేబుల్ గా పుట్టాలి, ఫిజికలీ ఛాలెంజ్ గా పుట్టాలని పుట్టరండి. అది దేవుడిచ్చిన అది సపోర్ట్ అనుకోవచ్చు, దేవుడిచ్చిన స్పెషల్ ఎబిలిటీ అనుకోవచ్చు.
ఆవిడ అలా పుట్టుంటే ఆవిడ ఛాలెంజ్ ఎన్ని దాటుకుని వస్తే, ఎంత మానసికమైన బలం ఉంటే ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు సివిల్స్ ఎగ్జామ్ దాకా వస్తారు. నేను స్వయంగా సివిల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తానండి. చాలా మానసికంగా వాళ్ళు దృఢమయ్యి ఎన్నో సమాజాలు ఎదుర్కొని ఇక్కడ దాకా వస్తారు. ఆవిడకి ఏం తెలుసు అండి, ఆవిడకి ఏం తెలుసు, జస్ట్ ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇది తప్ప ఆవిడకి ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళ కోసం ఆవిడ చేసిన ఒక మంచి పని, ఒక గొప్ప పని ఒకటి చెప్పమనండి. రైట్, థ్యాంక్ యూ మేడం.